బాలకృష్ణం పాటిల్ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ తన వీర అభిమాని కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి ప్రముఖ సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 కల్లా కరోనా వైరస్ పీడ పోతుందన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కరోనా వైరస్ను జయించడమే కాకుండా మన చెత్త కూడా చూపిద్దామంటూ హుషారు నింపారు. దీంతో అక్కడే ఉన్న అభిమానులంతా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అలాగే నెల్లూరు నగరంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉండాలని కోటంరెడ్డిని బాలకృష్ణ కోరారు. కాగా బాలయ్యకు బోలా మనిషిగా మంచి పేరు ఉంది. పైకి సీరియస్గా కనిపించినా అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్లో ఉంటారు. బాలయ్య యాక్టివ్గా తన అభిమానులకు టీడీపీలో పదవులు సైతం ఇప్పిస్తుంటారు. కాగా ఇటీవలే మాజీ మంత్రి నారాయణకు చంద్రబాబు గారు గట్టిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నారాయణ పోటీ చేసిన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఆయన్ను కాదని కొత్త వ్యక్తికి ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, తాజాగా బాలయ్య ఫోన్ చేసిన కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి. నారాయణను కాదని కోటంరెడ్డికి కీలక బాధ్యతను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బాలయ్యకు వీర అభిమాని అయిన కోటంరెడ్డికి ఆయన చొరవతోనే ఇన్ఛార్జ్ పదవి లభించిందని చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో ఏకంగా బాలయ్య కోటంరెడ్డికి ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ ఏడాది దున్నేద్దామంటూ హుషారును నింపడం విశేషం.